नमो वेंकटेशाय श्री वेंकटेश्वर भक्ति चैनल प्रेक्षकुलकु नमस्कारम। रायचूर कृष्णा नदी तीरंलो वेलसिन ई क्षेत्रम भक्तुल कोरिकलु फलिंपजेसे दिव्य शक्ति कलिगिन देवसुगुरेश्वर आलयम। ఈ ఆలయాన్ని ఎందరో మహనీయులు దర్శించిన దృష్టాంతాలు ఉన్నాయి। రాయచూర్ జిల్లా రాయచూర్ తాలూకాలో ఉన్న దేవసుగూరేశ్వర క్షేత్రం ఎంతో విశేషమైనది। देवसूगूर आलय निर्माण जरिगि सुमारु 8 शताब्दालु गडिचायि। प्राकार मंडपालतो 5 शिखराल राजगोपुरंतो उपालयालतोनु प्रधानालयं शोभिल्लुतोंदि। वेंडि तोडुगुतो धवळकांतुलु वेदजल्लुतू कैलासं नुंडी कदली वच्चाडा अन्नट्टुगा नंदीश्वरुडु भक्ताकर्षकंगा मुखमंटपंलो वेंचेसि उन्नाडु। ॐ यम नत्वा सर्वभूताच सुखं यान्ति महीदले। ॐ तं वेतरूपिणं देवं नन्दिदेवमहं भजे। ॐ द्वितीयं परमं शंभुं सितवर्णस्वरूपिणं। ॐ ईप्सितार्थप्रदातारं नन्दिदेवमहं भजे। विविध शिल्पालतो क्षीरसागर मथनम रामायण गाथा संबंधित गाथलतो भक्तुलकु चक्कनी पौराणिक वीक्षणान्नि अंदजेस्तुंदी ई आलय। कलियुगंलो धर्म स्थापनकु शैव संप्रदाय व्याप्तिकी गानु परमेश्वरुडु భూలోకంలో జన్మించమని నందిని వీరభద్రుణ్ణి ఆజ్ఞాపించాడు। నందీశ్వరుడు బసవన్నగా వీరభద్రుడు చిన్న వీరస్వాములుగా అవతరించి శివ సంకల్పాన్ని నెరవేర్చారు। బసవేశ్వరుడికి వ్యతిరేకంగా కళ్యాణ నగరంలో హింసా పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి। దీని ఫలితంగా కళ్యాణ క్రాంతి ప్రారంభమైనది। పరిస్థితులు గమనించి వైరాగ్యంతో లోక కళ్యాణం కోసం కళ్యాణాన్ని విడిచి బసవన్న కూడలింగేశ్వరానికి వెళ్ళిపోయాడు। చిన్న వీరస్వామి కూడా కళ్యాణ నగరాన్ని వదిలి మొదట గబ్బారు చేరుకొని తరువాత సూగూరుకు రావడం జరిగింది। కృష్ణా తీరంలో శివలింగ ప్రతిష్ఠితం గావించి అనంతరం ఇప్పుడున్న ప్రదేశంలో అర్చావతార విగ్రహంగా అవతరించాడు। మరి ఎన్నో విశిష్టతలకు నెలవైన ఈ ఆలయంలోని దేవసుగూరేశ్వరుని దర్శనం చేసుకుందామా మరి? అలనాడు దక్షాధ్వర ధ్వంసానికై ఆవిర్భవించిన వీరభద్రుడు ఎటువంటి ఉగ్ర రూపంలో ఉన్నాడు, అధర్మ ధ్వంసానికి గాను ఇంచుమించు అటువంటి వీక్షణ స్వరూపంలో చిన్న వీరస్వామి ఇక్కడ నిలిచి ఉన్నాడు। జయ జయ మహారుద్ర వీరభద్ర భవజటాసంభవ భద్రకాళీ ధవ వండ్రాలంకృతములైన త్రినేత్రాలతో భవజటాసంభవ భద్రకాళీ ధవ
మీసాలతో పాలభాగమునందు భస్మరేఖలతో హృదయంపై ఉజ్వలమైన ఆభరణాలతో కిరీటాన్ని ధరించి శత్రుమస్తక నిర్మక్త శక్తి సంపన్నమైన కత్తిని చేపట్టి వస్త్ర పుష్పాలంకారానికి దివ్య తేజస్సుతో ప్రకాశించే చిన్నవీర స్వామిని భక్తులు దర్శించి ధరిస్తారు. తాండవ శివ క్రోధ సాకార శూల ఉగ్ర బీభత్స గణపాల రణధీర తాండవ శివ క్రోధ సాకార శూల ఉగ్ర బీభత్స గణపాల రణధీర. ఆనాటి నుంచి ప్రతిరోజు ప్రజలు వందలాదిగా తరలివచ్చి స్వామిని సందర్శించుకుంటున్నారు. స్వామివారికి ఇరువైపులా వెండి బెత్తములున్నాయి. వీటినే బహుపరాక్ దండములు అని కూడా వ్యవహరిస్తారు. ఆలయ ప్రాంగణంలో రెండు నందులతో ఉన్న బసవలింగాన్ని, పార్వతీ పరమేశ్వరుల్ని, ప్రాచీన శిలాశాసనాన్ని, మహిమ కలిగిన వృక్షాలను సేవించుకుంటారు భక్తులు. స్థానిక గ్రామదేవత అయిన మాతా నాగారయ్యల్లమ్మను దర్శించి నమస్కృతులు గావిస్తారు. చిన్నవీర స్వామి అవతరించిన ఈ ప్రదేశం మొదట ఎల్లమ్మ దేవతదే. అయితే స్వామివారి కోరిక మేర ఈ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఈ అమ్మవారి దర్శనంతో ఈ యాత్ర ఫలవంతమవుతుంది. గణపతి నాగదేవతల్ని కూడా దర్శించి స్తుతించి పరితృప్తులవుతారు. శ్రావణ కార్తీక మాసాల్లో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మార్గశిర శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు స్వామివారికి జాతర జరుగుతుంది. ఈ సందర్భంగా జరిగే జోడు రథోత్సవం చూడడానికి గాను వేలాదిగా భక్తులు తరలివస్తారు. దేవసూగూరేశ్వర ఆలయ దర్శనం కలిదోష నివారకం, సకల పాపహరం, అఖండ పుణ్యప్రదాయకం. దేవసుగూరేశ్వర ఆలయం నెలకొన్న ఈ గ్రామం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో వెలసిన మరొక అపురూపమైన ఆలయ సందర్శనానికి మనం వెళ్దామిప్పుడు. ఆ ఆలయమే శ్రీ రంగనాథుడు తిమ్మప్పగా వెలసిన శ్రీక్షేత్రం. తిరుమల అప్ప అనే పదబంధం కాలక్రమంలో తిమ్మప్పగా మారింది. విచిత్రమేంటంటే తిమ్మప్ప గుడిగా పిలువబడే ఈ క్షేత్రంలో ప్రధాన దైవం శ్రీ రంగనాథస్వామివారు. మరి తిమ్మప్ప ఆలయాన్ని దర్శించి ఆ స్వామివారి చల్లని ఆశీస్సులు మనము పొందుదాం. పదండి. కృష్ణా నదీ తీరంలో ఎన్నెన్నో ఆలయాలు, తరతరాల మానవుల భక్తి విశ్వాసాలకు ప్రతిరూపాలు, అవధిలేని పరతత్వాన్ని అర్చావతార రూపంలో పూజిస్తూ తరించడానికి మహర్షులందించిన విశ్వజ్ఞాన సంకేతాలు ఆలయాలు. ఆలయంలో లయం కావడమే మానవ జీవితానికి సార్థక్యం. అవును నిజము అంటూ చల్లగా నరుల పాపతాపాలు చల్లబడే విధంగా ప్రవహిస్తోంది ఇక్కడ కృష్ణమ్మ తల్లి. రాయచూర్ జిల్లాలోని కొర్తికుంద గ్రామానికి దగ్గరలో ఉన్న తిమ్మప్ప గుడి మహిమాన్వితమైనది. ఈ క్షేత్రంలో ప్రధాన దైవం రంగనాథస్వామి. మరి తిమ్మప్ప ఎలా వచ్చారు అనే ప్రశ్నకు సమాధానమే ఈ దృశ్య కావ్యం. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అరణ్యంగా ఉండేది. అనేక మంది ఋషులు ఇక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకునేవారు. వారిలో యమునముని, చమనముని, శ్రీమన్నారాయణుని అనుగ్రహం కోసం తపస్సు గావిస్తూ ఉంటే రంగనాథస్వామిగా శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. లక్ష్మీపతిని స్తుతించిన మునులిద్దరూ సంతస హృదయాలతో, దేవా, మేము బ్రహ్మచారులం కనుక నీవు కూడా బ్రహ్మచారిగా రంగనాథనామంతో ఇక్కడ వేంచేయమని ప్రార్థించారు. వారి కోరికను అనుసరించి రంగనాథస్వామిగా
వైకుంఠపతి అర్చావతార విగ్రహ రూపంలో అవతరించాడు. రంగ రంగపతి రంగనాథ నీ సింగారాల తరచాయ శ్రీ రంగనాథ రంగనాథ శ్రీ రంగనాథ రంగనాథ శ్రీ రంగనాథ. సహజంగా రంగనాథ స్వామి శయన భంగిమలో ఉంటాడు, కానీ ఇక్కడ స్థానక భంగిమ అంటే నుంచున్న విధంగా అవతరించడం జరిగింది. అరుదైన విధంగా నుంచున్న రంగనాథస్వామిని దర్శించుకోవడానికి అనేక ప్రదేశాల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు. ఆలయానికి వచ్చే రహదారిలో అందమైన ముఖతోరణం భక్తులకు శుభస్వాగతం పలుకుతుంది. పచ్చని పైరులతో కళకళలాడే ఈ గ్రామంలో శ్రీరంగనాథుడు భక్తుల అంతరంగాలలో నిత్యము కొలువై ఉంటాడు. అటువంటి స్వామి నెలకొని ఉన్న ఆలయమిది. వృక్షాల నడుమ గంటలతో కూడుకున్న ఈ గుడిలో తమలపాకుల మాలతో సింధూరవర్ణ శోభితుడైన ఆంజనేయుడు మొదటగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆంజనేయ దర్శనం కార్యసిద్ధికి సంకేతం. అనంతరం ఇక్కడ గుహలో ఉన్న రంగనాథ స్వామిని దర్శించుకుంటారు భక్తులు. చతుర్భుజాలతో విశేషించి అభయప్రదాయకుడైన రంగనాథుడు బ్రహ్మచారిగా ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ స్వామిని దర్శించిన విద్యార్థిని విద్యార్థులకు చక్కని చదువు అబ్బుతుంది. ధార్మిక నిష్ఠ కలిగిన వారికి వేదాధ్యయన ఫలం లభిస్తుంది. మరొక గుహలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు భక్తులు. సీతాన్వేషణ సందర్భంగా హనుమంతుడు జాంబవంతుడితో కలిసి ఇక్కడ సమాలోచన చేశాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అందుకే ఇక్కడి చిన్న మందిరంలో జాంబవంతుని విగ్రహం ప్రతిష్ఠించారు. పాత రాతి స్తంభాలతో పాటు కూడుకున్న కళ్యాణ మండపం, బాబి వంటి పుష్కరిణి, ఉత్సవాలలో వినియోగించే రెండు రథాలను కూడా దర్శించుకుంటారు భక్తులు. ప్రతిరోజు స్వామివారికి నిత్య పూజలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి శనివారం విశేషార్చన అలంకరణ, ఏకాదశి రోజున పంచామృతాభిషేకం గమనీయంగా భక్తనేత్రపర్వంగా జరుగుతుంది. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయం అహం భజే. శ్రీ దత్తాత్రేయ గురుక్షేత్రాలలో మహిమాన్వితమైనది కురుపురం. దీనికి కురుగట్ట అని కూడా మరో పేరు. పావన కృష్ణానది జలాల మధ్య నెలకొని ఉన్న చిన్న దీవినే కురుపుర క్షేత్రం అని అంటారు. రాయచూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీర్థ ప్రదేశానికి మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా రావచ్చు. కలియుగంలో దత్తాత్రేయ స్వామి వారి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుల కార్యక్షేత్రమిది. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అనే
18 అక్షరాల మంత్రం శ్రీనివాసు దేవానంద సరస్వతీ స్వామి వారికి స్వామి సాక్షాత్కరించి అనుగ్రహించిన దివ్య మంత్రం. నేడు భక్తులందరికీ గురుదర్శనం లభించే గురువాటికయ్యింది ఇది. వేయి సంవత్సరాల నాటి వృక్షం, అద్భుత శక్తి కలిగిన ఔదుంబర వృక్షం. సాన బట్టిన భోగి జ్ఞానయోగి శ్రీపాదవల్లభుల పాదుకల మందిరం మొదలైన వాటిని భక్తులు సందర్శించుకుంటారు. ప్రధానమైన ఆలయం దత్తాత్రేయ స్వామి వారిది. త్రిముఖ దత్తాత్రేయ రూప దర్శనం సర్వ పాపహరం. ఆంజనేయ స్వామి, ఇతర దేవతామూర్తుల్ని సందర్శించి భక్తులు గురుకటాక్షాన్ని పొందుతారు. శ్రీ విద్యా శ్రీపాదవల్లభులు సూక్ష్మ శరీరంతో ప్రతిరోజు సూర్యవందనం చేయడానికై ఇక్కడికొస్తారని ప్రతీతి. కృష్ణమ్మ తెలంగాణ గడ్డలో ప్రవేశించిన ప్రదేశంలో కృష్ణా నదీ తీరంలో వెలసిన తొలి ఆలయం పెద్ద చింతలోని హనుమాన్ ఆలయం. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జయ కపీశ తిహు లోక ఉజాగర్. రామ దూత అతులిత బల ధామా, పంజని పుత్ర పవన సుతనా. శేషదాసు అనే భక్తునికి పుట్టలో లభించిన ఉగ్రమూర్తిగా ఆంజనేయ స్వామి ఖ్యాతి వహించారు. అయితే కృష్ణానది శీతల జలాల అభిషేకం వల్ల, భక్తుల పూజల వల్ల స్వామివారు శాంతమూర్తిగా వెలసియున్నారు. అవసరమైనప్పుడు స్వామి తన ఉగ్రరూపాన్ని తెలియజేయడం కూడా జరుగుతుంది. చక్కని దేవాలయం, ధ్వజస్తంభం, వివిధ శిల్పాలు కలిగి ఆలయంలో భక్తి ప్రదాత హనుమంతుడు నిలిచి ఉన్నాడు. ఇతర దేవతా చిహ్నాలు కూడా ఆలయంలో చూడొచ్చు. హనుమ జయంతి బ్రహ్మోత్సవాలు ఇక్కడ కన్నుల పండుగగా నిర్వహించబడతాయి. విజయానికి, కార్యసిద్ధికి, పరోపకారానికి, జ్ఞానానికి, పరాక్రమానికి పెట్టింది పేరుగా నిలిచిన ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తెలుగు రాష్ట్రాల వారితో పాటు ఉభయ కృష్ణాతీరవాసులు కూడా ఆలయానికి విచ్చేసి స్వామిని అర్చించుకోవడం శుభకరం, పుణ్యప్రదాయకం. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం. వచ్చే కార్యక్రమంలో మరో దివ్య క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.